పార్లమెంటులో 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. చిత్తూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాపక్షాన నిలబడి ప్రజల సమస్యలను పార్లమెంటులో గొంతు విప్పే ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటులో ఇండియా కూటమి ఎంపీలైనటువంటి 146 మంది సభ్యులను ఇటు పార్లమెంటు అటు రాజ్యసభ సభ్యులను కలిసి నిష్పక్షపాతంగా వ్యవహరించకపోగా వారు బీజేపీ అమిత్ షా మోడీ నాయకత్వంలో పార్లమెంటులో ప్రజాస్వామ్యం పైన దాడి జరిగింది. ఎంపీలంటే ప్రజల పక్షాన ప్రజల గొంతుక, అలాంటి ఎంపీలను పార్లమెంటు నుంచి బయట పంపివేయడం అంటే ఇది నియంతృత్వ విధానానికి నిదర్శనంగా మేము భావిస్తుండం. ముఖ్యంగా పార్లమెంటులో ప్రజలకు మంచి జరిగే ఏ విషయాన్నైనా ఎప్పటికప్పుడు విపక్షాల గొంతు నొక్కుతూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండియా కూటమి నాయకత్వంలో మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే ఇండియా కూటమే శరణ్యం అనే విధంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందులో భాగంగా మేమందరూ కూడా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలందరూ కూడా ఏకకంఠంతో బీజేపీని నిలువరించడానికి ఒక సైనికుల వలె అందరూ కూడా తయారై ఉన్నారు. ఇక యుద్ధం ఒకటే ప్రకటించాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి సన్నద్ధమై ఉన్నారు. బీజేపీ మోడీ అమిత్ షా వీరి ద్వంద్వ వైఖరి, వేరే పార్లమెంట్లో ఏ సభ్యుడు కూడా ఏం మంచి మాట్లాడినా కూడా వారికి గిట్టదు. వారు ఏమైతే అనుకొని వస్తారో అదే అమలవ్వాలి, అదే వారి ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ మోడీ అమిత్ షా ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడి మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొని రావాలంటే ఇండియా కూటమిని బలపరచాల్సిన అవసరం ప్రజలు కూడా తెలుసుకోవాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే శరణ్యంగా భావిస్తున్నా, అప్పుడే మన భారతదేశం పురోభివృద్ధిలోకి పడుతుంది. లేదంటే ఈ మతతత్వ పోతే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం, నిల్చుకోమంటే నిల్చుకోవడం మీ ప్రతిపక్ష పాలక పక్షాలకు తగున అనేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మన ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారనేసి ఎన్ని అవమానాలు జరిగినా మన రాష్ట్రానికి ఎన్ని చేస్తాను. ఈ ఘటనను పార్లమెంట్లో 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలనేసి తీవ్రంగా ఈ ధోరణి ఇట్లా కొనసాగితే మేము ఎప్పుడూ రోడ్లపై తెలియజేస్తా ఉన్నాం.